లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం ఈ పేరు మహారాష్ట్రను ఓ రేంజ్ లో వనికిస్తోంది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులంతా కూడా ఈ పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు. కేవలం మహారాష్ట్రనే కాదు, దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దికి మర్డర్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన లారెన్స్ బిష్నోయ్, అతని నేర సామ్రాజ్యం గురించి తెలిస్తే ఒళ్ళు గగురు పడుతుంది. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తుండటం, మరి ముఖ్యంగా బడాబాబులే టార్గెట్ గా అతని హిట్ లిస్ట్ ఉండటం యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరి ఎవరి లారెన్స్ బిష్నోయ్? సామాన్య స్టూడెంట్ లీడర్ నుంచి ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ వరకు ఎలా ఎదిగాడు? అతని నేర సామ్రాజ్యాన్ని జైలు నుంచే ఎలా నడిపిస్తున్నాడు? లెట్స్ వాచ్. అక్టోబర్ 12న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దికిని కొందరు దుండగులు కాల్చి చంపారు. 6 రౌండ్లలో కాల్పులు జరపడంతో సిద్దికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయాలు దేశవ్యాప్తంగా పెన్ను దుమారాన్ని రేపాయి. ఇంతలోనే బాబా సిద్దికిని తామే చంపామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా మహారాష్ట్ర ఉలిక్కి పడింది. ఈ హత్యకు గల కారణాలను పోలీసులు కూపిలాగితే సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. బాబా సిద్దికితో పాటు అతని కొడుకు జీషాన్ సిద్దికిని కూడా హతమార్చేందుకు తమకు సుపారీ అందిందని పట్టుబడ్డ నిందితులు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సుపారీ ఇచ్చిందెవరు? పోలీసులు విచారించగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఆ సుపారీ అందినట్లు నిందితులు వెల్లడించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. దీంతో ఎవరి లారెన్స్ బిష్నోయ్ అని గూగుల్లో వెతకడం మొదలు పెట్టారు. అయితే ఇతని గురించి తెలుసుకునే క్రమంలో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తున్నాయి. లారెన్స్ బిష్నోయ్ చదువుకునే రోజుల్లోనే గ్యాంగ్ వార్స్, గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాడట. అదే టైంలోనే జాతీయ స్థాయి అథ్లెట్, పంజాబ్ నేషనల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ మెల్లగా అసాంఘిక కార్యకలాపాల వైపు అడుగులు వేస్తూ వచ్చాడట లారెన్స్. అయితే లారెన్స్ చదువుకునే రోజుల్లో గ్యాంగ్ వార్స్ లో భాగంగా అతని ప్రేయసిని కొందరు సజీవ దహనం చేశారట. ఆ తర్వాత నుంచి అతడు పూర్తిగా నేరాల వైపు అడుగులు వేసినట్లు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. 2018లో సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం తర్వాత దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు ఈ గ్యాంగ్స్టర్. సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం చేయడానికి అసలు కారణం ఏంటంటే 1998లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ కీలక నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. బిష్నోయ్ వర్గానికి చెందిన వారు కృష్ణజింకను పవిత్రంగా భావిస్తారట. అందుకే అదే వర్గానికి చెందిన లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ లక్ష్యంగా మర్డర్ ప్లాన్ చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్లో కూడా సల్లుభాయ్ ఇంటిపై బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఇకపోతే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నట్లు సమాచారం. సుపారీ తీసుకుని హత్యలు చేయడం, దోపిడీలు, స్మగ్లింగ్, ఇలా అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ 31 ఏళ్లకే తన నేర సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించాడంటే లారెన్స్ క్రైమ్ నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ కేసుల్లో దోషిగా తీహార్ జైల్లో ఉన్న లారెన్స్ అక్కడి నుంచి కూడా తన నేర సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేస్తుండటం కలకలం రేపుతోంది. బ్యారక్ నుంచి అక్రమంగా వచ్చే మొబైల్స్ ద్వారా నిత్యం తన గ్యాంగ్ తో లారెన్స్ టచ్ లో ఉంటాడని, తన హిట్ లిస్ట్ లో ఉన్న వారి గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తన గ్యాంగ్ కు ఇస్తూ ఉంటాడని సమాచారం. సిద్దు మూసేవాలా బాబా సిద్దికిలపై జరిగిన దాడులకు కూడా జైలు నుంచే మర్డర్ ప్లాన్ చేశాడంటే సామాన్యమైన విషయం కాదు. లారెన్స్ గ్యాంగ్ లో కొంతమంది కెనడా, ఇరాక్ వంటి ఇతర దేశాల్లో కూడా ఉన్నట్లు వినికిడి. అందువల్లే అతని గ్యాంగ్ ను పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. తాను చేసే హత్యలకు గాను రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల వద్ద భారీగా సొమ్ములు వసూలు చేసేవాడట. ఇలా బడా బాబుల టార్గెట్ గా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉండటంతో తక్కువ టైంలోనే ఉత్తర భారతదేశంలో అత్యంత భయానక గ్యాంగ్ గా పేరు తెచ్చుకుంది. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న బిష్నోయ్ గ్యాంగ్ ముందు రోజులో ఇంకెలాంటి నేరాలకు తెరతీస్తుందో చూడాలి.